జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని పాత బస్టాండ్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర రోడ్డు పక్కన నామమాత్రంగా వ్యాపారం చేస్తున్న ప్రభుత్వ స్థలంలో నూతన దుకాణాలు నిర్మించి నేడు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మీడియాతో మాట్లాడుతూ, ఎంతో కాలం నుండి ఇక్కడ చిన్న చిన్న రేకులు గోతాలు పట్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే వారికి స్థానిక మున్సిపల్ కమిషనర్ దుకాణాలను ఏర్పాటు చేయడం అభినందించారు. అనంతరం నక్కలవాళ్ల దుకాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కట్టా వెంకటరమణారెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షులు శానవాటి శేఖర్ రఫీ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది కదా సార్, మళ్ళీ దీన్ని ఒకళ్ళు మళ్ళీ మొత్తం ఆక్యుపై చేస్తున్నారు సార్. ఓకే, రాకూడదు మరి రేట్లు అవి దండ చేసి మంచి పుయ్యకండి. ఏదైతే ప్రధానమైన రోడ్డు ఉందో ఆ రోడ్డుకి మొదట్లోనే చిన్న చిన్న పాకలు వేసుకొని చిన్న బండ్ల పైన చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారులు అయితేనేమి, పూల వ్యాపారులు అయితేనేమి, మరి కూరగాయలు, చికెన్, చిన్న చిన్న వాళ్ళు ఎగ్ స్టాల్ ఒకటి పెట్టుకొని రోడ్డు పక్కనే చిన్న పైన పందిరి లాగేసుకొని ఇబ్బంది పడతా ఉంటారు. మరి ఈ క్రమంలో ఇది ప్రభుత్వ స్థలం, ఇది మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం, రోడ్డు మార్జిన్లో ఉంది. మరి ఇది అన్యాయక్రాంతం కాకూడదని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ స్థలం అన్యాయక్రాంతం, ప్రభుత్వ స్థలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులు చేకూరాలి. రేపు ఇక్కడ ఒక రైతులతో చిన్న కొట్లు వేస్తాము మున్సిపాలిటీ ద్వారా, అందరూ సహకరించాలి. దానికి రెంట్ కూడా నామినల్గా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. మరి 2000 రూపాయలు రెంట్ పెట్టాం. అంతకుముందు ఎవరైతే ఈ స్థలాలు ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు కొంతమంది 5000కి 6000కి ఇచ్చిన సందర్భాలు కొన్ని ఒక రెంట్ కొట్టు. అయితే ఇక్కడ కొట్టుని ఒక వచ్చిన చేసి 2000 రూపాయలు ఎక్కడ ఇవ్వడం, దీంతో రెండు ఆదాయాలు మన జనరల్ ఫండ్ నుంచి ఇంచుమించు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 8 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు మనకు 28 కోట్ల నుంచి 56,000 రూపాయలు నెలకి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. మన స్థలం మన ఆధీనంలో ఉంటుంది అన్యాక్రాంతం కాకుండా. ప్లస్ ఇక్కడ ముఖద్వారంలోనే ఎవరికి వచ్చినట్టు ఆ విధంగా పందిర్లు వేసుకోవడం, బట్టలు కప్పుకోవడం లేకుండా ఒక ఇక్కడ హైజీనిక్ వాతావరణంలో వాళ్ళు వర్షం వచ్చి తడిచే వెళ్ళిపోతారు. అది కాకుండా వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు సక్రమంగా చేసుకున్నారు. మనకి ఎప్పుడైనా ఇబ్బంది చేసినప్పుడు బోల్టన్ మిస్టర్ నట్ సిస్టమ్తో మనం ఈ వెహికల్ కూడా వేయడం జరిగింది. ఎప్పుడైనా ఇప్పుకోవచ్చు ప్రాబ్లం లేదు. మరి ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే 28 మందికి మంచి ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికి అనువుగా ఇక్కడ పరిశుభ్రమైన వాతావరణంలో ఇవ్వడం సంతోషం. ఈరోజు ఓపెన్ చేశాము. ఇక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎవరైతే ఇక్కడ రోడ్డు మార్జిన్లో
వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకే ఆ కొట్లు కూడా ఇస్తాం. ఎందుకంటే కొత్త వాళ్ళకి వాళ్ళకే ఇస్తాం, వాళ్ళే ఇక్కడ సేమ్ వాళ్ళు ఏదైతే చేసుకుంటున్నారో అదే వ్యాపారం చేసుకుని కల్పిస్తాం. ఇది కూడా మంచి పరిణామం. వాళ్ళ బిడ్డ ఇంకేం చేస్తారంటే ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఎవరైనా కూడా ఈ కొట్టును తీసుకున్న తర్వాత ఎప్పుడు మున్సిపల్ అధికారులు చూస్తూనే ఉంటారు, ఈ కొట్టును ఎవరైనా తీసుకున్నారో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి. మీరు వ్యాపారం చేసుకోకపోతే వదిలేస్తే ఇంకొకరికి ఇస్తాం చిరు వ్యాపారం. మీరు రెంట్కి ఇస్తే ఆ పక్క రోజే దాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తర్వాత మీరు బాధపడే ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ఇదే దాంట్లో ఒక మాట లేదు. కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాం, ఎవరైతే ఈ కొట్టిస్తున్నామో వాళ్ళే స్వతహాగా ఇలా కొట్టి పెట్టుకొని దాని మీద జీవనం సాగించుకోవాలి. తప్పితే మేము ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ ద్వారా 2,000 రూపాయలకి ఇస్తే వాళ్ళు 3,000కో 4,000కో వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్యాన్సిల్ చేసి ఎవరైతే ఆ కొట్లో వాడుకు తీసుకుంటారో వాళ్ళకే ఇచ్చేస్తారు, వాళ్ళకే ఇచ్చేస్తారు గుర్తుపెట్టుకోవాలి అందరూ.